హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య కిరణ్ రియల్ ఎస్టేట్. ఈరోజు మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, ఇది నాగోల్ మెయిన్ రోడ్కి దగ్గరలో 250 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి ఉంది ఫ్రెండ్స్. ఇదే హౌస్ ఫ్రెండ్స్, ఇది మన నాగోల్లో వచ్చేసి మనకి ఆనంద్ నగర్ చౌరస్తాలో ఉంది ఫ్రెండ్స్. ఇది ఆనంద్ నగర్ చౌరస్తాలో ఎగ్జాక్ట్గా హైవేకి చాలా వెరీ క్లోజ్ టు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా 100 మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇంటి ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంది ఫ్రెండ్స్. ఇది 25 ఫీట్ రోడ్ ఉంది. G+1 పెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది 250 స్క్వేర్ యార్డ్స్ గల ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇదే హౌస్. ఇది ముందు మనం మెయిన్ రోడ్కి ఇట్లా చూస్తాం కదా, మెయిన్ రోడ్కి అతి సమీపంలో ఉంటుంది. 250 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది ఇప్పుడున్న టైంలో మనకి 50,000 రెంట్ వస్తుంది దీనికి. ఇదే ఫ్రెండ్స్, ఇది ఇది వచ్చేసి 250 స్క్వేర్ యార్డ్స్ ఉంది. మనకి బోర్ ఉంది, సంప్ ఉంది, మున్సిపల్ వాటర్ ఇట్లా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కింద 3 BHK ఉంది, పైన 4 BHK, ఆ పైన వచ్చేసి 1 BHK, ఒక సింగిల్ రూమ్ ఉంది ఫ్రెండ్స్. ఇది చూడండి, మంచి గార్డెనింగ్ ఇట్లా చాలా బాగుంటుంది, నీట్గా ఉంటుంది. బిల్డింగ్ కూడా దగ్గర ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్తో చేయడం జరిగింది �ఫ్రెండ్స్. ఇది ఇది వచ్చేసి కింద వచ్చేసి 2005 కన్స్ట్రక్షన్ ఫ్రెండ్స్. ఇది కింద గ్రౌండ్ వచ్చి 2005 కన్స్ట్రక్షన్, మనకి 3 BHK. ప్లస్ ఇది మెయిన్ హాల్ ఫ్రెండ్స్. ఇది మెయిన్ హాలు, మనకి మాస్టర్ బెడ్రూమ్ ఉంది, చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది. ఇటు సైడ్లో వచ్చేసి మనకి వాష్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. కింద టైల్స్ ఇట్లా ఉన్నాయి. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా ఫ్రెండ్స్. ఇది వాష్ ఏరియా అండ్ సెక్యూరిటీ పర్పస్ అన్నీ పెట్టుకోవచ్చు మనం ఇందులో. ఇది మెయిన్ సిట్టింగ్ హాల్. ఇది మెయిన్ సిట్టింగ్ హాలు, వచ్చి మాస్టర్ బెడ్రూమ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఉంది మనకి ఇక్కడ చూడండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది కిందనైతే అన్ఫర్నిష్డ్ ఉంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది, మనకి వుడ్ వర్క్తో సహా ఉంది. పైన వచ్చేసి 2012లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పైన నీట్గా చాలా బాగుంటుంది. కింద కూడా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అయితే ఓనర్ దగ్గర ఉండి కట్టించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇది ఈ బాత్రూమ్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అది అటాచ్డ్ వాష్రూమ్, అది కామన్ వాష్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్, ఇది చూడండి చిల్డ్రన్ బెడ్రూమ్ బాగుంటుంది, చాలా నీట్గా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది వైట్ కలర్ బిల్డింగ్. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఇది కూడా ఒక బెడ్రూమ్ ఉండే ఫ్రెండ్స్. ఇది దీన్ని తీసేసి వాళ్ళు వాష్ ఏరియా కన్నా అంటే మామూలు స్టోర్ పర్పస్ కన్వర్ట్ చేసుకోవడం జరిగింది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా, ఇది వచ్చేసి కిచెన్ ఫ్రెండ్స్. ఇది కిచెన్ కూడా చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. మనకి ఇది ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా ఉంది ఫ్రెండ్స్. ఇది ఇది డైనింగ్ ఏరియా. ఎంట్రన్స్ వచ్చి నార్త్ ఈస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ డోర్స్. మనకి ఈస్ట్, ఇది ఈస్ట్ సైడ్లో అండ్ నార్త్ సైడ్లో మనకి డోర్స్ ఉన్నాయి. కింద పైన పైన కూడా అలాగే ఉంటుంది. ఇది వచ్చేసి మనకి వాష్ ఏరియా చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఇది సంపు బోర్ ఉంది, ఇక్కడ బోర్ ఉంది. ఇది మెయిన్ రోడ్ ఫ్రెండ్స్. ఇది 25 ఫీట్ రోడ్డు, అప్రోచ్ రోడ్ ఉంది ప్రజెంట్ అయితే. కాకపోతే రోడ్ మాత్రం 30 ఫీట్ వేసారు రోడ్డు. చాలా విశాలంగా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది కింద అయితే ఇది 2 కార్ల పార్కింగ్ చేసుకోవచ్చు కింద ఈజీగా. ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నాం ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంది. ఇది వచ్చేసి 4 బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది చూడండి చాలా ఇది పూజా గది. ఇది పూజా, కిచెన్ అండ్ డైనింగ్ ఏరియా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూడండి. మంచి డిజైన్స్తో చాలా అట్రాక్టివ్గా ఉంటుంది, మంచి వాల్యూస్తో కట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఇది వుడ్ వర్క్ ఉంది ఇందులో మనకి. ఇది 250 స్క్వేర్ యార్డ్స్ గల నార్త్ ఫేస్ ఇండిపెండెంట్ హౌస్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడున్న టైంలో దీనికి 50,000 రెంట్ వస్తుంది మనకి. ఇది ఫ్రెండ్స్, ఇది వుడ్ వర్క్ ఉంది చూడండి, మొత్తం వుడ్ వర్క్ ఉంది. ఇది పైన వచ్చేసి 20,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ ఫ్లోరు, సెకండ్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి మనకి 16,000 రెంట్ వస్తుంది, 36,000 ప్లస్ అండ్ పైన వచ్చేసి ఒక దాంట్లో 7 వస్తుంది, ఒక దానికి 4 వస్తుంది ఫ్రెండ్స్. ఇది 47,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ఇది తక్కువ ఇచ్చుకోవడం వల్ల మనకి 47 వస్తుంది. మామూలుగా అయితే 50,000 రెంట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనకి. ఇప్పుడు మనం టాప్ ఫ్లోర్కి వచ్చాం చూడండి. టాప్ ఫ్లోర్లో ఒక 1 BHK అండ్ ఒక సింగిల్ రూమ్ ఫ్రెండ్స్. ఇది సింగిల్ రూమ్కి 4,000 రెంట్ ఇచ్చారు. ఇది పైన ఇది ఇచ్చుకో 10,000 కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఇది
కాకపోతే ఆయన 7,000 ఇచ్చారు. ప్రజెంట్ ఓనర్ అయితే ఉంటున్నాడు. ఇది రెంట్కి ఇస్తే ఈజీగా 10,000 వస్తుంది. 1 BHK పైన చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఫాల్స్ అని ఇట్లా మొత్తం చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది చాలా వ్యూ పరంగా అయితే చాలా బాగుంటుంది. లొకేషన్ వెరీ క్లోజ్ టు మెయిన్ రోడ్ అనమాట. మెయిన్ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకి 1.5-2 kilometers ఉంటుంది నాగోలు చౌరస్తాకి. అండ్ మన మెట్రో కూడా ఇక్కడ నుంచి 2.5-3 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఎల్బీ నగర్ మెట్రోని అయితే 2 kilometers ఉంటుంది. టోటల్గా వచ్చేసి 2 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. దీని ప్రైస్ కూడా 2.40 ఫ్రెండ్స్. ఇది 2,40,000 చెప్తున్నారు. స్లైట్లీ నెగిషియబుల్. మనకు అన్ని బ్యాంకుల నుంచి లోన్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది ప్రైస్ కూడా ఈ లొకాలిటీలో వచ్చేసి 75,000 పర్ స్క్వేర్ యార్డ్ నడుస్తుంది ఫ్రెండ్స్. ఇది ఈ లొకాలిటీలో మంచి వెల్ డెవలప్డ్ లొకాలిటీలో ఉంది. ఇది ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు ఫ్రెండ్స్. ఇది G+1 పెంట్ హౌస్. ఇది 50,000 రెంట్ వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. పైన వచ్చేసి మనకి ఒక హాలు, బెడ్రూము ప్లస్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ కిచెన్ ఇట్లా ఇవన్నీ వచ్చాయి ఫ్రెండ్స్ మనకి. ఇది వచ్చేసి 1 BHK పైన. 1 BHK మెయిన్ సిట్టింగ్ హాలు, కిచెన్, వాష్ ఏరియా అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది చాలా నీట్గా చాలా బాగుంటుంది. ఇది 2018లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇది పైన వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ 20 lakhs లోన్ ఉంది దీనికి. ప్రజెంట్ ఇండియన్ బ్యాంక్లో లోన్ ఉంది ఫ్రెండ్స్ దీనికి. దీని ప్రైస్ వచ్చి 2,40,000 ఫ్రెండ్స్. స్లైట్లీ నెగిషియబుల్. 250 square yards కదా. ఇండిపెండెంట్ హౌస్ అమ్మకానికి లేదు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ప్రాపర్టీస్ ఎవరైనా అమ్మాలనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్.